नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज़ नेनु ममता కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని సిఐటియు శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు ఉపాధ్యాయులు సిహెచ్ అమర్నాయుడు డిమాండ్ చేశారు. రణస్థలం మండలం వరిసం వద్ద గల సాంసిస్టన్ ప్లాంట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. మేనేజ్మెంట్ ఇచ్చిన 69 అదనపు సెలవులకు పూర్తి స్థాయి వేతనం చెల్లించాలని, పెండింగ్లో ఉన్న బోనస్ తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పుల నర్సయ్య, కిరణ్ నాయకులు, ఆర్ఎస్ నాయుడు, ఎస్వి రమణ, భోగేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ధనస్థలం మండలం వర్షంగా శాంపిస్ట్ యాజమాన్యం కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కార్మికులంతా కూడా చట్టబద్ధంగా ఏర్పాటు చేసుకున్న యూనియన్ సంబంధించి 50 మంది కార్మికులు జల్లబోడి వేసుకొని ఒక నూతన కమిటీని ఎన్నుకుంటే ఆ కమిటీని గుర్తించకుండా ఈరోజు చట్టవిరుద్ధంగా యాజమాన్యం వ్యవహరిస్తుంది. యాజమాన్యం నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ పరిశ్రమ వద్ద ధర్నా చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా యాజమాన్యం తన మొండి వైఖరి వీడి కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి వీడి యూనియన్తో చర్చించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మాదిరిగానే 40 రోజుల గ్రాస్ వేతనం బోనస్గా చెల్లించాలని చెప్పి, యాజమనిచ్చినటువంటి అదనపు సెలవులకు పూర్తిస్తే వేతనాలు చెల్లించాలని చెప్పి, పెండింగ్ బోనస్ చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. యాజమాన్యం చేస్తున్న కార్మికులపై కక్షసాధింపు చర్యలు ఆపి యూనియన్ని వెంటనే యాక్సెప్ట్ చేసి కార్మికుల సమస్యలపై పరిష్కారం చేయాలి. అలాగే ఇప్పటివరకు ఉన్న పెండింగ్ అంశాల్లో చనిపోయిన కార్మికులు కానీ, అలాగే రిటైర్మెంట్ కార్మికులు కానీ పెండింగ్లో ఉన్న చెక్స్ అన్ని రిలీజ్ చేయాలి. 45 రోజులు గ్రాస్ వేతనం అగ్రిమెంట్లో ఏదైతే ఒప్పుకున్నారో గ్రాస్ వేతనం మీద బోనస్ వెంటనే చెల్లించాలి. అలాగే 69 రోజులు లాక్డౌన్ కాలం తర్వాత ఇచ్చిన సెలవులు అదనపు సెలవులకు గాను 69 రోజుల పూర్తి వేతనాన్ని వెంటనే చెల్లించాలి. అలాగే ఇప్పటివరకు ఉండిపోయిన అగ్రిమెంట్ని వెంటనే చర్చలు జరిపి ముగించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.